ఒకప్పుడు దోసెడు తీస్తే రెండు దోశళ్ల నీళ్లూరే చెలిమెలు ఈనాడు అడుగంటినాయి గొంతు తడుపుకోవడానికి మంచి నీళ్ళు కొనుక్కుంటున్నారు మానవుడు నానాటికి పాతాళానికి దిగిపోతున్న నీటి ఊటల సమస్య మీద దాడి నవల రాయబడింది మనుషుల ఆర్థిక స్థితిగతులు ఆశా నిరాశల స్వభావాలు వారి అనుబంధాలు ఈ నవలలో సజీవంగా చిత్రించబడ్డాయి ఈ నవలలో కనిపించే పాత్రలు పాఠకునికి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు మన పరిసరాల్లో కనబడి మనకు పరిచయం ఉన్న వారి కనిపిస్తాయి రచయిత పాత్ర చిత్రణ ఆ విధంగా ఉంటుంది రచయిత పాత్రల్లో లీనమైపోవటమే దానికి కారణం కల్లా కపటం లేని పల్లెటూరి మనుషుల మనసు కథలు వారి బాధలు దుఃఖాలు ఆనందాలు అనుబంధాలు ఈ నవలలో అడుగడుగునా కనిపిస్తాయి వినండి దాడి నవలాపటం ఇద్దరు చెయ్యి గడుక్కొని కూర్చున్నారు ఎంకవ్వ గంపల నుంచి కొత్త బట్టల ములేదీసి ఇచ్చింది వాటిని ఇప్పి చూసి తానం చేసి రమ్మని చెరువులకు భూమయ్యను పంపిండు ఎంకయ్య కొత్త పొలగానికి అట్లా పంపుతావా నువ్వు కూడా ఓ కంచాలుగడుగుతూ అన్నది ఎంకవ్వ ఏం కొత్త పొలగాడు ఊరికి కొత్త కానీ నీళ్ళ కొత్తనా పెద్ద పెద్ద వాగులు దాటిండట తెలిసినా అన్నాడు ఎంకయ్య భూమయ్య పెయ్యి మీద ఉన్నది సోడేలాగు సింపుల బనీను బనీ ఇచ్చి చేతిలో పట్టుకొని చెరువు దిక్కు నడిచిండు అతడు వెళ్ళిపోగానే వివరాలను అడిగింది ఎంకవ్వ తల్లిదండ్రి అన్నదమ్ముల పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పిండు ఎంకయ్య చెప్పి పిల్లగాడు మాత్రం మేధకుడే దిక్కుమొక్కు లేనోడు లండు బొండోడు కాదు దొరల శాతల రెండేళ్ళు జీతమున్నడట పనివాటలన్నీ వచ్చినట ముందటి నాగలు దున్నుతాడట గొర్రు రొప్పిండట మొలకలు కూడా అల్క్తాడట అన్నాడు అంటూ దూరం నుంచి మనకు వరుసనే అవుతాడే అన్నీ చూసి మామ చెప్పిండు మనకు అన్నాడు నా శివనారాయణ ఏం చేద్దాం తినేటోడు మంచోడైతే గుమ్మకాయలు చేదైతాయా చేసుక బతికితే చాలు నువ్వు మాత్రం గౌరవం చేయకు వండక వడివేడికే ఉండక వాడే పోతుడు ఇవాళ జుట్టు చేతికిస్తే రేపు మనలను గంతులయ్యమంటాడు ఎస్లలు కంచాలు చదురుకుంటా అన్నది ఎంకవ్వ మోతుకాకు సుట్ట చేసి పొగాగు నింపుకుంటా కొట్టి సూత్తే కదా రాయేదో రత్నమేదో తెలుస్తుంది నాలుగు రోజులు మనిపడ్డాక అసలు కథ బయటపడుతుంది గుంటగాన్నే రాగు బబిడ్డో గురుగుళ్ళ బువ్వ బిడ్డో అంటే నాకు నడుతుందా తిన్నంత తిండి ఉంది చేసుకున్నంత పని ఉంది పని ముద్ద ముద్దా అంటారు అదేం నడవది ఉంటే ఉన్నోడే పీక్తే వీకినోడే నాకు వైపోడు కావాలి అన్నాడు వెంకయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తువ్వపొంట పంట ఆవుల మందాగిపోతుంది కోడెలు లెంకలు కొడుతున్నాయి ఎదినకొచ్చిన ఆవులు ఎంటబడి తరుముతున్నాయి ఆవుల మంద తర్వాత బల్రమంద వచ్చింది ఆవుల మంద శాతకు ఒకటైతే బలరమంతా ఊరందరికి ఒకటి బలరు శలర వంటాయి ఆవులు శలకలు తిరుగుతాయి భూమయ్య తానం చేసి బట్టలు వేండుకొని తొడుక్కొని వచ్చిండు కొత్త పంచె బొందెల అంగి చేతుల పెట్టిండు వెంకయ్య చెట్టు సాటుకు పోయి అంగి తొడుక్కొని పంచ కట్టుకొని వచ్చిండు భూమయ్య అంగి తొడుక్కున్నాడు కానీ అది తిర్రమరాదు అడిగిండు అది చూసి ఎంకావ్వా నవ్వుడే నవ్వుడు ఏమే పిల్లగా తొడుక్కోరాదా అన్నది కిసకిస నవ్వుతా భూమయ్య బిత్తిరు చూపులు చూసిండు వెంకయ్యనే వచ్చి సరిచేసి దొడిగి బొందెలు పెట్టిండు నడుము కట్టు ముడేసి పంచను గట్టిగా కట్టిండు కొత్త బట్టలలో కొట్టచ్చినట్టు కనబడుతుండు భూమయ్య అప్పటికి బండ మీద రాసులున్నోళ్ళందరూ చేరుకున్నారు కొత్త వ్యక్తిని చూసి ఈ లెవలు అని అడిగిండ్రు అందరికీ వివరంగా చెప్పిండు వెంకయ్య ఈ మాట ఆ మాట మాట్లాడి గూడ వేసే ఆళ్ళ దాటింది మేం పోతున్నాం నువ్వు ఉల్వ కట్టెను కొట్టి రాసి చెయ్యి అని ఎంకవ్వకు చెప్పి బయలుదేరిండు ఎంకవ్వ తలుపుతూ పగడియాళ్ళకి ఇక్కడికే రాన్రి దూపకు దాగుదురు అన్నది కల్లంబండ ఆనుకునే బోడగుట్ట బోడగుట్ట కిందనే ఐదెకరాల సేను చెరువు మీద ఉంది కాబట్టి నీటి పార్కం లేదు సేను మొత్తం ఉలువ అలికిండు కింద రెండు దొయ్యలు మాత్రం వరి అలికిండు ఎంకయ్య ఒడ్డు కిందనే నాలుగు అడుగుల పొక్క తాగితే నీళ్ళూరినయి పొద్దున మాపున రెండు దొయ్యలకు గూడ వేసి నీళ్లను వారితోండు అవి దోతెలుము దొయ్యలు భూమయ్యను ఎంటబెట్టుకొని నడుత్తున్నాడు ఎంకయ్య ఏదో యాదికచ్చి ఇగో అని పిలిచింది ఎంకవ్వ ఇద్దరూ ఆగిపోయారు పొలగాని పేరేందో చెప్పకపోతివి అడిగింది ఎంకవ్వ ఎంకయ్య నోరు తెరిసే లోపలనే నా పేరు భూమయ్య అన్నాడు భూమయ్య బొంగురుగా ఆగో పోరడు గడుచుడే ఉన్నట్టుంది అనుకుంది ఎంకవ్వ వాళ్ళ తాత పేరు భూమయ్యనట తండ్రి అదే పేరు పెట్టుకున్నాడు మనం కూడా అట్లనే వెళ్దాం వెంకయ్య అన్నాడు బొందెలాంగి దొడ్డు కట్టుకుంటే పొలగాడు బోజగా ఆగోలున్నాడు నెగులుతాడో నెగులడో గాని ముఖం మీద మంచి కడ ఉంది అనుకున్నది ఎంకవ్వ గుట్ట దిగి ఇద్దరు పొలం దగ్గరికి చేరుకున్నారు ఉల్వ అలికిన పొలం ఉల్వ కోసిన కొయ్యకాలు మొదట్ల గడ్డి లేసింది రెండు వరిమడ్లు మాత్రం పచ్చగా ఉన్నాయి అక్కడక్కడ ఇట్లనే ఒకటి రెండు వరిమడ్లు ఉన్నాయి మిగిలిందంతా వానగు పునాస పంటనే ఉలువలు మొక్కలు జొన్నలు ఇది గుట్టకింది పొలం ఉలువలు మొక్కలు నువ్వులు వండుతుండే వడ్ల పంట అన్నదే లేకుండే నేనే ఇగురం చేసి ఒడ్డు కింద గూడ గూడబెట్టి రెండు దొయ్యలు నాటిన నన్ను చూసి అందరు పొక్కలు తవ్వి గూడలు పెట్టిండ్రు వెంకయ్య గర్వంగా చెప్పిండు భూమయ్య వింటూ నడుతుండు ఇద్దరు గూడ పొక్క దగ్గరికి నడిచిండ్రు పొక్క నిండా తెల్లగా నీళ్లు అక్కన్నే మేదరి తడుక తడకకు రెండు దిక్కుల తాళ్ళు ఒక దిక్కు తాడును సైగ చేసి ఇంకో దిక్కు తాడును అందుకున్నాడు ఎంకయ్య భూమయ్య అంగిని ఇడిసి ఒడ్డు మీద పెట్టి గోసి బిగిచ్చి దిగిండు చెరో దిక్కు తాడును పట్టుకొని తడక బుట్టిని నింపి విసురుతున్నారు ఇసిరిన నీళ్లు బోదెల నుంచి మడ్లెగ్ వారుతున్నాయి దమ్ము వచ్చినా ఆప్తలేడు ఎంకయ్య భూమయ్య ఎంతసేపు ఎత్తడో చూద్దామని గూడ ఎత్తనే ఉన్నాడు పొక్కల్లా నీళ్లు ఊరుతనే ఉన్నాయి పొద్దు నడినెత్తి మీదకి వచ్చింది ఎండ శుర్రుమంటోంది పెయ్యి నిండా చెమట పట్టింది భూమయ్యకు చేతులు నొప్పి పెట్టినాయి ఎప్పుడు ఆప్తాడోనని వెంకాయనే చూస్తుండు రోజు పొద్దున మాపున పారే పొలమది ఎండలు ముదిరి ఆరిపోతేనే ఉంది రెండు మడ్లల్లో నీళ్లు తిరగాలంటే రెండు పొంటెలు జరగాలి కనీసం రెండు జాముల పొద్దైనా పడుతుంది రోజు వెంకయ్య ఎంకవనే గూడ ఎద్దురు ఎంకయ్య ఆప్తలేడు భూమయ్య ఆపమంటలేడు ఏత్త ఏత్తనే ఉన్నారు జాం పొద్దు గడిచింది వెంకయ్యకే యాష్ట కచ్చింది గూడను ఆపి చుట్టను అందుకున్నాడు నీళ్ల మీద నీళ్లు వారితేనే మడిదడుతుంది ఆగితే నీళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోతాయి మళ్ళా దడవాలంటే పొంటే జాంగ్ కావాలి నడువు వేద్దాం అన్నాడు భూమయ్య వెంకయ్యకు అనిపించింది అతడు అంత రికాం లేకుండా పనిచేస్తాడనుకోలేదు కొద్దిగా దమ్ము తీసుకో ఉరికురికి కొడితే తోట వారది కొత్త మూరిపానికి ఇత్తడిపోగట ఇవాళ ఒక్కరోజు ఓసింది లెక్క కాదు రథాల పున్నం దాకా వేయాలి అని రెండే మడ్లు పెట్టుకున్నా రేపు వానకాలం మూడు మడ్లు పెట్టుకుందాం అన్నడు ఎంకయ్య చుట్టదాగుతూ భూమయ్య నీళ్ల కాళ్ళు ఆడిస్తూ పొక్క అంచుకే కూసున్నాడు పొక్క లోతు మోకాళ్ళం వంటి ఉంటుంది నీళ్లు మాత్రం ఊరుతూనే ఉన్నాయి అది చిత్రంగా అనిపించింది భూమయ్యకు అదే విషయాన్ని వెంకయ్యతో అన్నాడు వెంకయ్య నవ్వుతూ నీళ్లు కరువు నాయ బిడ్డ దోశడు ముంచితే దోశడు ఊరుతాయి ఇప్పుడు ఇట్లా గూడ ఎత్తున్నాం కానీ ఈ సేనచ్చకట్టినప్పుడు ఎండాకాలం తప్ప ఎప్పుడూ ఊరుతుండే కప్పలు గుడ్లు పెడుతుండే ఇప్పుడు నీళ్లు లోతల పడ్డాయి అనుకో అన్నాడు చుట్టదాగి రెండు మడ్లను ఒక్కసారి తిరిగి నీళ్లు ఎంత దూరం వారిందో చూసి వచ్చిండు ఎంకయ్య తర్వాత మళ్ళా గూడనందుకున్నాడు అందుకున్నాడు పొలం ఒడ్ల మీద కానుగు చెట్లు యాప చెట్లున్నాయి చెట్టు కింద వరి గండుదేలి పచ్చగా ఉంది పొద్దు అంగుతుంటే నీడలు సాగుతున్నాయి ఈరోజు రెండు పొంటెలు కూడా ఒకేసారి కొట్టిర్రు పక్కనే మంచినీళ్ళ సెలిమె తవ్విండు వెంకయ్య శలిమే చెట్టు కింద ఉన్నది నీళ్లు చల్లగా ఉన్నాయి పక్కనే కడుముంత దూప అయినప్పుడు నీళ్లు తాగుకుంటా గూడ ఎత్తుతో ఇద్దరు భూమయ్యకు ఆకలైతోంది వెంకయ్యకు గూడ ఆకలైతోంది అయినా ఆపలేదు నాలుగు జాముల వరకు గూడ సాగింది మడ్లల్లో నీళ్లు గలగల దుంకుతున్నాయి మీది మడ్లె నుంచి కింది మడ్లకు అందుల నుంచి బీడుగుడ్డములకు నీళ్లు వారుతున్నాయి పగ్గాలిప్పి తడకబుట్టిని పగ్గాలను చెట్టు మొదట్ల దాసిండి వెంకయ్య ఇద్దరు ఆవుల కొట్టం దగ్గరికి చేరుకున్నారు అప్పటికి తల్లి కడుపులకు పొద్దు దిగుతోంది అంటే అది మామూలు కొట్టం కాదు నాలుగు పారకాల కొట్టం మంచి మంచి దూలాలు వాసాలు అంతా టేక్ కట్టెనే అద్దెకరం పైన ఉంటుంది కొట్టం వెనుక పెరడు పెరట్ల పెద్దయి మూడు సొప్ప గడ్డివాములు గడ్డివాముల చుట్టూ తుమ్మమున్ల కంపతో ఏనుగు నాటిన్రు కొట్టంకు రెండు దిక్కుల రెండు పెద్ద పాటాకు తలుపులున్నాయి లోపల రెండు దిక్కుల రెండు రూములున్నాయి వాటికి తలుపులు తాళాలున్నాయి ఈ కొట్టం నేనే గట్టినా నా ఏరువడ్డంకనే కట్టుకున్నా ఈ దూలాలన్నీ గట్టు నుంచి ఒక్కన్నే మోసుకొచ్చిన మొద్దులకు మొద్దులు కొట్టి తెచ్చి ఇక్కడ వలుగొట్టినా ఒక్కొక్క మొద్దుల రెండు మూడు దులాలు వెళ్ళినాయి ఈ రాళ్ళు మొత్తం ఒక్కన్నే బండి మీద జారగొట్టినా చెప్పిండు వెంకయ్య కొట్టమే ఇంత పెద్దగుంది ఇల్లు ఇంకెంత పెద్దగుందో అనుకున్నాడు భూమయ్య అడుగుదాం అనుకున్నాడు కానీ అడగలేదు వెంకయ్య గడ్డివాము నుంచి గడ్డిని గుంజితే తెచ్చి బోదేలల్లా అక్కడింత అక్కడింత వేసిండు దోమలు ఎక్కువైనాయని నాలుగు పక్కలకు మంట పెడితే తొక్కుడు గడ్డి తెచ్చి ఇచ్చిండు అక్కడక్కడ ఉన్న పెండకడీలను తీసి పెంటల వేసిండు రొచ్చు ఆగిన జాగాల వెంకయ్య మట్టిని వత్తుంటే తట్టను అందుకున్నాడు భూమయ్య ఏమన్నా సామాన్లు ముళ్ళుగట్టెనో జోడో బండికోయ్యనో ఉంటే ఈ అర్రలు వేసుకోవాలి ఈ వేసుకోవాలి చెప్పిండు వెంకయ్య అప్పుడే గోధలు దొడ్లకొచ్చినాయి సంటి ల్యాగలను ఒక దిక్కు ఎడ్ల దిక్కు సుడి మీదున్న ఆవులను ఓ దిక్కు వేరు చేసి కట్టేసిండు వెంకయ్య ఆవులను కొట్టంను పనిని చూసినాక భూమయ్యకు ఆకలి యాదికే రాలేదు లింగంతో కలుపుగోలుగా మాట్లాడుతూ ఆ పనంతా చేసిండు దొడ్లగడ్డ సందడి సందడిగా ఉంది ఆవులు లాగలు ఎడ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి దొడ్డిని చదిరినోళ్ళు గొంగడి బొంతను వేసుకొని కూసుండి సుట్టలు దాక్కుంటా పంటల గురించి మాట్లాడుకుంటున్నారు వెంకయ్య వెంట కొత్త పిల్లగాడిని చూసి ఎవలని అడుగుతున్నారు వెంకయ్య కంటే ముందే అందుకొని మా ఇల్టెపల్లుడు ఇయల్నే వచ్చిండు మా ఎల్లవకు ఇల్టెందు తెచ్చినాం అంటున్నాడు లింగం వెంకయ్య నవ్వుతున్నాడు కొందరు భూమయ్యను వరసలు పెట్టి పిలుస్తున్నారు కొందరు ఏదేదో అడుగుతున్నారు వరస అయ్యేటోళ్ళు గోషిని గుంజి పరాష్కాలాడుతూ పిల్లల పురుగుందావోయ్ అని ఒకరు గోసిబట్ట కొత్తదే ఓయ్ అని ఒకరు పటేల్తనం ఓయ్ అని ఒకరు రకరకాలుగా అడుగుతుండ్రు భూమయ్య బిడియంగా నవ్వుతుండు అన్నింటికి లింగమే సమాధానం చెప్పుతూ నాలుగు రోజులు ఆగవోయ్ తాత నిన్ను పిల్లల తల్లించెత్తాడు అంటున్నాడు దొడ్లగడ్డ నుంచి కదిలేసరికి కూరుకు రాత్రి దాటింది ఇగో బిడ్డ ఆయన చిన్నమామ ఈయనమి పెద్దమామ అని తన అన్నదమ్ముళ్ళిద్దరినీ చూపించిండు ఎంకయ్య వాళ్ళు సల్లహా బతుకని అన్నారు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇప్పుడు తీరిందా కూసుంటే గొంగడి కాకకు రావాలి కూరుకు రాత్రైతే అయితే కానీ ఇల్లు చేరవు ఈయలనన్న జర యాళ్ళ పొద్దుగల రావచ్చు కదా యాళ్లకు దూపకు రమ్మంటే రాకనే పోతు ఎట్లా కొత్త పిల్లగాడుండే నీకు ఆకలి కాకపోతే ఆ పిల్లగానికి ఆకలి కాదా అష్టపడుతూ అన్నది ఎంకవ్వ అయితే ఏందట ముడితే బతుకని పిల్ల ముద్దార్తె బతుదా ఒక్కనాడు పగటిపూట దూపకు లేకపోతేనే ఏమైతుంది ఎన్ని తన్నుల కొరవాలే ఎన్ని కష్టాల కొరవాలే గొంగడి బొంతను దులిపి దండెం మీద వేస్తూ అన్నాడు ఎంకయ్య వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు భూమయ్య మాత్రం ఇల్లునే చూస్తున్నాడు ఇల్లు పెద్దగానే ఉంది అనుకున్నంత పెద్దగా లేదు కానీ రెండు సంకల ఇల్లు గూట్లే దీపం వెలుగుతుంది ఇల్లు నిండా మొగురాల నీడలే చుట్టూ కాగులు గుమ్ములే ఆ రోజే అలికి జాజు పెట్టి సున్నం పెట్టినట్టున్నారు చీకట్ల కూడా మస్క మస్కగా సున్నబ్బాతలు కనబడుతున్నాయి వంటింట్ల శాదబాయి అన్నీ చూసుకుంటా ముగురాల కైనీడకు వెళ్ళి నిలబడ్డాడు భూమయ్య ఎంకవ్వ ఆంద్యం పావును అందుకున్నది దీపం కంచుట్ల ఆంద్యం పోసి వేలుతోనే ఒత్తి వత్తిని పెద్దగా చేసింది ఒక్కసారి వెలుతురు ఇల్లు నిండింది చెంబుతో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కొమ్మంది భూమయ్య గచ్చులకు దిగి కాళ్ళు కడుక్కొని పైకెక్కిండు కూర్చొమ్మని పీటను చూపించింది ఎంకవ్వ పెద్ద పీట మీద రెండు మూడు బొంతలు పాత దుప్పట్లున్నాయి వాటిని పక్కకు జరిపి కూసున్నాడు భూమయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా